అందరికీ నమస్కారం అమెరికా బ్రిటన్ జర్మనీల అంతర్నాటకం బట్టబయలైంది చైనాకి చెందిన కొత్త విమాన వాహక నౌక మీద నుండి ఆపరేషన్లో పాల్గొనే జెట్ ఫైటర్స్ కోసం చైనా పైలట్లకు శిక్షణ ఇవ్వడానికి అమెరికా బ్రిటన్ జర్మనీకి చెందిన ఫైటర్ పైలట్లు ఒప్పందాలు చేసుకుని మరి శిక్షణ ఇస్తున్నారు గత జూన్ నెలలో జలప్రవేశం చేసిన చైనాకి చెందిన విమాన వాహక యుద్ధ నౌక ఫ్యూజియన్ దాదాపుగా లక్ష టన్నుల బరువు కల స్టీమ్డ్ టర్బైన్ ఇంజిన్తో నడుస్తుంది ఫ్యూజియన్ అమెరికాకు చెందినటువంటి ఫోర్డ్ క్లాస్ మరియు నిమిడ్జ్ క్లాస్ న్యూక్లియర్ క్యారియర్తో సమానంగా భావిస్తున్నారు అయితే చైనాకు చెందిన ఫ్యూజియన్ క్యారియర్ అమెరికన్ క్యారియర్లతో టెక్నికల్గా పోటీ పడలేదు ఎందుకంటే ఫోర్డ్ క్లాస్ మరియు నిమిడ్జ్ క్లాస్ క్యారియర్ల బ్లూ ప్రింట్లను దొంగతనం చేసి డిజైన్ చేసింది చైనా కానీ పూర్తి స్థాయి ఎలక్ట్రానిక్స్ని తయారు చేయలేకపోయింది అలాగే క్యారియర్ మీద ఉండే యుద్ధ విమానాల నిర్వహణతో పాటుగా యుద్ధ టాక్టిక్స్ని మాత్రం కాపీ కొట్టలేకపోయింది ఎందుకంటే వాటిని నేర్చుకోవాలి అంటే స్వయంగా అనుభవం ఉన్న పైలట్లు కావాల్సి ఉంటుంది అంత అనుభవం ఉన్న పైలట్లు ఎక్కడ దొరుకుతారు అమెరికా బ్రిటన్ జర్మనీ దేశాల పైలట్లకి యుద్ధ క్యారియర్ మీద పనిచేసిన అనుభవంతో పాటుగా యుద్ధంలో కూడా పాల్గొనే అనుభవం ఉంది ప్రస్తుతం ముప్పై మంది బ్రిటిష్ కాంబాట్ పైలట్లు చైనాలో ఉన్నారు వీళ్లు ఫాస్ట్ జెట్ ఫైటర్స్ ని నడిపిన అనుభవంతో పాటు నేరుగా విమాన వాహక యుద్ధ నౌక మీద నుండి తమ విమానాలని టేక్ ఆఫ్ చేసి నేరుగా యుద్ధంలో పాల్గొన్న అనుభవం కూడా ఉంది ప్రస్తుతం ఫ్యూజియాన్ విమానవాహక యుద్ధ నౌక మీద మోహరించబోయే చైనాకి చెందిన జే ట్వంటీ ఫైటర్స్ని ఎలా ఆపరేట్ చేయాలో శిక్షణ ఇస్తున్నట్లుగా తెలుస్తోంది ఇక్కడ ఆపరేషన్ అంటే యుద్ధం జరిగితే ఎలాంటి మెళకువలు పాటించాలో వాటి గురించి ట్రైనింగ్ ఇస్తున్నారు బ్రిటిష్ పైలట్లు ముప్పై మంది కాంబాట్ పైలట్లలో ఐదుగురు అటాక్ హెలికాప్టర్ల మీద పనిచేసిన అనుభవం ఉన్నవాళ్ళు ముఖ్యంగా అమెరికన్ అపాచి అటాక్ హెలికాప్టర్ల మీద అనుభవం ఉంది బ్రిటిష్ పైలట్లందరూ కూడా యాభై ఏళ్ల వయస్సులో ఉన్నవారే అయితే వీళ్లని చైనా ఎలా నియమించుకున్నది ఇదే ఇప్పుడు అసలు ప్రశ్న చైనా చాలా తెలివిగా తన పెట్టుబడితో దక్షిణాఫ్రికాలో ఒక కన్సల్టెంట్ సంస్థని నెలకొల్పింది దాని పేరు టెస్ట్ ఫ్లైయింగ్ అకాడమీ ఆఫ్ సౌత్ ఆఫ్రికా ఈ సంస్థలో ఆఫ్రికన్లతో పాటుగా వివిధ దేశాల వాళ్లు పనిచేస్తున్నారు టెక్నికల్గా ఈ సంస్థ దక్షిణాఫ్రికాదే అయినా పెట్టుబడి జీతాలు అన్నీ కూడా చైనా నుండి వస్తున్నాయి రహస్యంగా ఈ సంస్థ మామూలు విమానాలు నడపడం కోసం పైలట్లు అవ్వాలనుకునే వారికి శిక్షణ ఇస్తుంది బయటికి కానీ కన్సల్టెంట్ పేరుతో అనుభవం ఉన్న పైలట్లని రిక్రూట్ చేసుకొని వాళ్ళని ట్రైనింగ్ కోసం వాడుకుంటోంది టెస్ట్ ఫ్లయింగ్ అకాడమీ ఆఫ్ సౌత్ ఆఫ్రికాకి చైనా కాంట్రాక్ట్ ఇచ్చింది తమ పైలట్లకి శిక్షణ ఇవ్వడానికి టెస్ట్ ఫ్లయింగ్ అకాడమీ ఆఫ్ సౌత్ ఆఫ్రికా సంస్థ బ్రిటిష్ పైలట్లని సంప్రదించింది తాము కాంట్రాక్ట్ తీసుకున్న దేశానికి వెళ్ళి అక్కడ శిక్షణ ఇవ్వాలి అంటూ ఒక్కో పైలట్కి శిక్షణ ఇచ్చినందుకు గాను రెండు లక్షల నలభై వేల యూరోలు లేదా రెండు లక్షల డెబ్బై ఎనిమిది వేల డాలర్లుగా ఆఫర్ చేసింది ఇది చాలా పెద్ద మొత్తం ఏ రిటైర్ అయిన పైలట్కి ఇచ్చే మొత్తంలో చూసుకున్నా ఇది చాలా పెద్ద మొత్తం అయితే బ్రిటిష్ పైలట్లకు తాము శిక్షణ ఇవ్వడానికి చైనా వెళ్తున్నట్లు తెలుసు ఎందుకంటే శిక్షణ ఇచ్చినందుకు పెద్ద మొత్తంలో ఇస్తున్నారు అది దక్షిణాఫ్రికా సంస్థతో కాంట్రాక్ట్ కాబట్టి అయితే ఇది బ్రిటిష్ అధికార రహస్య చట్టాలకి వ్యతిరేకం కాదా కాదు అనే చెప్తోంది బ్రిటన్ ప్రభుత్వం బ్రిటన్ అధికార రహస్య చట్టాలలో తమ దేశ పైలట్లు ఎవరూ కూడా విదేశాలకు వెళ్ళి అక్కడ ట్రైనింగ్ ఇవ్వకూడదు అనే నిబంధన ఏదీ లేదు టెక్నికల్గా బ్రిటన్ పైలట్లు ఎలాంటి తప్పు చేయట్లేదన్నమాట కానీ నైతిక విలువలు పాటించి వెనక్కి రమ్మని తమ పైలట్లకు సూచించింది బ్రిటన్ ప్రభుత్వం కానీ బ్రిటిష్ అధికార రహస్య చట్టాలలో ఎలాంటి నిబంధనలు ఉన్నాయన్నది ఎవరికీ తెలియదు ఒకవేళ బ్రిటన్ పైలట్లు అలా చైనా వెళ్ళి శిక్షణ ఇవ్వడం నేరమైనా కూడా ఆ విషయం బ్రిటన్ ప్రభుత్వం దాచిపెట్టే ప్రయత్నం చేసి ఉండవచ్చు ప్రమాదకరమైన విషయం ఏంటంటే నాటో కూటమిలో అమెరికాతో పాటుగా బ్రిటన్ ఫ్రాన్స్ జర్మనీ కెనడాలు ఉన్నాయి అయితే యూరోపియన్ కన్సార్టియంకి చెందినటువంటి అత్యాధునిక యూరో ఫైటర్తో పాటుగా అమెరికాకి చెందిన ఎఫ్ ఫైవ్ మరియు ఫ్రాన్స్కు చెందిన రాఫెల్ జట్ల మీద అందరికీ పరస్పర అవగాహన నిమిత్తం అన్ని దేశాల పైలట్లు కూడా వాటి మీద ట్రైనింగ్ తీసుకుని ఉంటారు ఇప్పుడు బ్రిటిష్ పైలట్లు ఆయా పశ్చిమ దేశాల జెట్ ఫైటర్స్ బలా బలాలు బలహీనతలు చైనా పైలట్లకి చెప్పి ఉండరు అని గ్యారంటీ ఉందా నైతిక విలువలు పాటించి తమ పైలట్లని వెనక్కి రమ్మని బ్రిటన్ ప్రభుత్వం అడగడం వెనుక ఉన్న రహస్యం ఏమిటి బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉందో ఈ ముప్పై మంది పైలట్లు చైనాకు వెళ్ళి శిక్షణ ఇవ్వడం సూచిస్తున్నది అనుకోవాలా లేక భారత్కి వ్యతిరేకంగా వ్యూహాత్మకంగా చైనాకి శిక్షణ ఇవ్వడానికి కంకణం కట్టుకున్నాయా ఈ కథనాన్ని అమెరికన్ వార్తా సంస్థ ఫాక్స్ న్యూస్ బయటపెట్టింది అమెరికన్ పైలట్ చైనాలో ఈ అంశం గురించి మాట్లాడుకుంటే ఆస్ట్రేలియాలో ఉన్న అమెరికన్ పైలట్ని అదుపులోకి తీసుకోమని అమెరికన్ స్టేట్ డిపార్ట్మెంట్ అభ్యర్థన మేరకు ఆస్ట్రేలియా అమెరికా పైలట్ని అదుపులోకి తీసుకుంది అక్టోబర్ ఇరవై ఐదున డానియల్ అడ్మండ్ డుగ్గన్ అనే యాభై నాలుగు ఏళ్ల వయస్సు గల అమెరికన్ పైలట్ని అదుపులోకి తీసుకుంది ఆస్ట్రేలియా ఫెడరల్ పోలీస్ డిపార్ట్మెంట్ అరెస్టు చేసిన వెంటనే కోర్టులో హాజరుపరిచారు ఆస్ట్రేలియన్ ఫెడరల్ పోలీసులు ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్లో ఆరెంజ్ అనే చిన్న పట్టణంలో ఉంటున్నాడు డానియల్ అడ్మండ్ డుగ్గన్ అనే అమెరికా పౌరుడు డానియల్ అడ్మండ్ డుగ్గన్ ఆస్ట్రేలియాకి వలస వచ్చే ముందు అమెరికన్ నావీలో మెరైన్గా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి రెండు వేల రెండు వరకు అంటే పదేళ్లు నావీ పైలట్ శిక్షకుడుగా పనిచేశాడు ప్రధానంగా హారియర్ జంప్ జెట్ పైలట్లకి శిక్షకుడిగా పనిచేశాడు పదవి విరమణ తర్వాత ఆస్ట్రేలియా వచ్చి టాస్మేనియాలో ఏవియేషన్ బిజినెస్ చేస్తాను అంటూ టాప్ గన్ ఆస్ట్రేలియా పేరుతో ఏవియేషన్ శిక్షణా కేంద్రాన్ని రిజిస్టర్ చేశాడు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో చైనా రాజధాని బీజింగ్కు వెళ్ళాడు బీజింగ్ వెళ్లే ముందే ఆస్ట్రేలియాలోని టాప్ గన్ ఆస్ట్రేలియాని అమ్మేశాడు గన్ ఆస్ట్రేలియా అనే ఏవియేషన్ సంస్థని ఆస్ట్రేలియాలో పెట్టి మూడేళ్ల తర్వాత దాన్ని ఇంకొకరికి అమ్మేశాడు కానీ దాని వెబ్సైట్ ఇంకా సజీవంగానే ఉంది ఆస్ట్రేలియాలో టాప్ గన్ ఆస్ట్రేలియా ఏవియేషన్ సంస్థని నడిపిన రోజుల్లో బ్రిటన్ జర్మనీతో పాటుగా అమెరికాకు చెందిన జెట్ ఫైటర్ పైలట్లని కూడా కాంట్రాక్ట్ మీద మాట్లాడుకుని వాళ్లు తన కింద పనిచేయడానికి అంగీకారం తెలుపగానే బీజింగ్ వెళ్లాడు రెండు వేల పద్నాలుగులో దాదాపుగా ఎనిమిదేళ్ల తర్వాత కానీ అమెరికా బ్రిటన్లు ఈ విషయాన్ని పసిగట్టలేకపోయాయి అంటే చైనా ఎంత పకడ్బందీగా వ్యవహరించిందో అర్థమైపోతుంది రాయిటర్ వార్తా సంస్థ ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చింది లేకపోతే ఈ విషయం ఇప్పటికీ బయటపడేదే కాదు చైనా అమెరికాతో యుద్ధం చేస్తుందో లేదో తెలియదు కానీ భారత్తో మాత్రం యుద్ధం చేయడానికి కావలసిన టెక్నికల్ నాలెడ్జ్ని బాగానే సమకూర్చుకుంటోంది తమ పైలట్లు సంవత్సరాల తరబడి చైనాలో వాళ్ల నావీ పైలట్లకి శిక్షణ ఇస్తున్న సంగతి అమెరికాతో పాటుగా బ్రిటన్ జర్మనీలకి తెలియకుండా ఎలా ఉంది ఫాక్స్ న్యూస్ రాయిటర్ వార్తా సంస్థలు ఈ విషయాన్ని బయటపెట్టిన తర్వాత కానీ బ్రిటన్ అమెరికాలు నిజాలు ఒప్పుకున్నాయి ఇలా జర్మనీ బ్రిటన్ అమెరికా పైలట్లని తమ దేశంలోకి వచ్చి తమ నావీకి చెందిన పైలట్లకి శిక్షణ ఇవ్వడానికి గాను చాలామంది పైలట్లకి వాళ్ళు సర్వీసులో ఉండగానే అప్పటికే తీసుకుంటున్న జీతానికి మూడు రెట్లు ఎక్కువ ఇస్తామని ఆశ పెట్టి వాళ్ల చేత చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేయించి ఒకటి రెండేళ్ల పాటు ఖాళీగా ఉండేట్లు చేసి ఆపై గుట్టు చప్పుడు కాకుండా తమ దేశానికి రప్పించుకున్నది చైనా రాజీనామా చేసిన ఖాళీగా ఉన్న ఆ కాలానికి వాళ్ల అసలు జీతం కంటే మూడు రెట్లు జీతం కూర్చోపెట్టి మరీ ఇచ్చింది చైనా శిక్షణ పూర్తయ్యాక ఇంకెంత అదనంగా ఇచ్చిందో ఎవరికీ తెలియదు అందుకే వరుస పెట్టి మరీ చైనాకి వెళ్లారు నాటో పైలట్లు సో కేవలం చూడ్డానికి అలా కనిపిస్తాయి చైనా యుద్ధ నౌకలు కానీ వాటి మీద పనిచేసే జట్ ఫైటర్ పైలట్లకి సరైన ట్రైనింగ్ లేదు అని ఇంతవరకు భావిస్తున్న యుద్ధరంగ నిపుణులు ఇక మీదట ఆ మాట అనలేరు జై హింద్ జై భారత్